కరోనా కట్టడి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నారో మనం కళ్ళారా చూసాం. ఎప్పటికప్పుడు మరి అన్ని రకాలుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టెస్టింగ్లు చేయటమే కాకుండా కోవిడ్ హాస్పిటల్స్ ని ఏర్పాటు చేయటం, అలాగే ఐసోలేషన్ వార్డ్స్ ని ఏర్పాటు చేయటం, మరి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి నెగిటివ్ వచ్చేంత వరకు వారికి ఇమ్యూనిటీ పెంచే విధంగా మంచి ఫుడ్ తో పాటు మంచి మెడిసిన్స్ ఇచ్చి చాలా మందిని రికవర్ చేసి ఇంటికి పంపించడం మనం కళ్ళారా చూసాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు పక్క రాష్ట్రాలలో టెస్టింగ్లు చేయటం ఎవరు చేయట్లేదు, అలాగే ఎవరు కూడా కరోనా పేషెంట్ని సక్రమంగా పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళ రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారు. అది నిజంగా చాలా బాధాకరం. అండ్ ఈ రాష్ట్రంలో మీరు చూస్తే కరోనా గురించి ప్రజలంతా అల్లల్లాడిపోతుంటే వారికి అండగా ఉండి వారికి సపోర్టివ్గా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మరి ఈ 2 నెలల వ్యవధిలో ఎక్కడా కూడా కనిపించకుండా ఈరోజు అచ్చెన్నాయుడు అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు అరెస్ట్ అయితే మాత్రం రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేయటం, ఈరోజు కాగడాల ర్యాలీ చేస్తుంటే ఇంతకన్నా సిగ్గుచేటు వ్యవహారం ఇంకొకటి ఉందా నేను అడుగుతున్నాను. ఎందుకంటే మేము నిప్పు అని చెప్పుకోవటమే కానీ చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అంతా తుప్పు పట్టిపోయింది, అవినీతి పనులతో నిండిపోయింది అనేది సాక్ష్యాధారాలతో వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడే అర్థమైంది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, అచ్చెన్నాయుడిని అసెంబ్లీ ముందు అరెస్ట్ చేసేశారు, అతను అసెంబ్లీకి వస్తే మేము భయపడిపోతామని. అంటే 23 మందిలో అందరూ వేస్ట్, ఒక అచ్చెన్నాయుడే మమ్మల్ని ఇరుకున పెట్టగలడని మీరు అనుకుంటున్నారా? అంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా వేస్ట్ అని మీ ఉద్దేశం అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు నేను లెటర్ రాశానని. ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాడే కార్మికులు ఏదైతే వాడే మందుల్లో అడ్డదిడ్డంగా దోచుకొని 155 కోట్లు మింగేస్తే ఈరోజు బీసీ కార్డు ఉపయోగించి బయటపడాలనుకోవటం ఎంత దిగజారుడు రాజకీయమో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన తిన్న ఆ డబ్బు బీసీలకి ఎస్సీలకి ఎస్టీ ఎవరైతే పేద కార్మికులు ఉన్నారో వాళ్ళకి కొనుగోలు చేసిన మందులు. సో అలాంటి విషయంలో కూడా దాన్ని రాజకీయం చేస్తున్నారంటే ఏమనాలి వీళ్ళని నేను అడుగుతున్నాను.